అంటే మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పే గొప్ప శ్లోకం ఉండేది ఎప్పుడు లేస్తున్నావు ఎప్పుడు పడుకుంటున్నావు ఎప్పుడు అన్నం తింటున్నావు ఒకసారి ప్రపంచాన్ని ప్రశ్నించండి ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ఎప్పుడో పడుకుంటావా ఎప్పుడో లేస్తావా ఎప్పుడో తింటావా ఏది పడితే తింటావా తింటూ నడుస్తూ ఉంటావు రోడ్ల మీద ఆడపిల్లలకి భారతదేశంలో ఒకప్పుడు ఒబెసిటీ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఒకప్పుడు ఇప్పుడు చూడండి ఫార్టీ పర్సెంట్కి చేరుకుందంటే మీరు మాల్స్ చూడండి ఇరవై నాలుగు గంటలు తినేస్తారు ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఎప్పుడు తింటుంటారా ఉంటారా ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటారా ఎప్పుడు పెట్టినా తినేస్తుంటారా ఏది పడితే తింటుంటారా ఏది పెట్టినా తినేస్తుంటారా ఏమిటది నువ్వు తిన్న ప్రతిసారి అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత మన సైన్స్ పరిభాషలో చెప్పుకోవాలంటే నువ్వు ఎంత ఆహారం తింటున్నావో దాన్ని ఆరాయించుకునే క్వాంటిటీ కలిగిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ నువ్వు తిన్న ఫుడ్తో కలిస్తే కానీ అది లోపలికి వెళ్ళి జీర్ణమై నీకు ఆహారంగా మా నీ నీకు జీర్ణమై నీకు శక్తిని శక్తినిస్తుంది కదా అలాంటప్పుడు డే అంతా తినేస్తుంటే ఇలా ఇలా తింటూ 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 ఉంటే ఏమవుతుంది శరీరం ఆరోగ్యం ఏమవుతుంది దీని ఏమంటాడంటే తైత్రయ ఉపనిషత్తులో తైత్రీయ ఉపనిషత్తు ఈ తైత్రయ ఉపనిషత్తులో ఏం చెప్తాడంటే ఆహారం గురించి అన్నము అంటే దాని అర్థం తినబడేది తినేసేది కూడా అదే మనకు ఒకసారి జలదరిస్తుంది ఒళ్ళు అన్నం అంటే అది మనకేదో ఆకలి కోసం మనం అన్నం తింటున్నాం అది చాలా శక్తినిస్తుంది మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది అనుకుంటాం అదే నిజమైతే మనం ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి ఎదగట్లా అట్లా ఎప్పుడూ శక్తినిస్తూనే ఉండాలి కానీ మరణ సమయాల్లో కొద్ది కొద్ది కొన్ని సంవత్సరాల ముందు కొన్ని నెలల ముందు ఆహారం మానేస్తాం ఆహారం పట్ల విముఖత ప్రదర్శిస్తాం ఆహారం చూస్తే మనకి ఎలర్జీ అనిపిస్తుంది ఈ కరోనా టైమ్స్లో కరోనా టైమ్స్లో కూడా ఇంట్లో ఏదో చేసి పెడుతుంటే చీ పని లేదు పాడది లేదు నా బొందలేదు ఏ పొద్దున పొద్దున్న తింటున్నా మధ్యాహ్నం తింటున్నాం రాత్రి తింటున్నాం ఏదో గంట గంట గ్యాప్లో తినేస్తున్నట్టే అనిపిస్తుంది విరక్తి కలుగుతుంది అనేస్తుంటాను చూడండి అన్నం అన్నం దానికి ఇచ్చిన ఉదాహరణ అన్నం అనేది తినబడేది తినేసేది కూడా పెంచేది శక్తినిచ్చేది నిన్ను చంపేసేది కూడా అదే అని తైత్ర ఉపనిషత్తు చెప్తుంది ఇట్స్ అ సైన్స్ యు ప్లీజ్ కాల్ దీస్ యాజ్ స్పిరిచువల్ సైన్స్ భగవద్గీతని మనం పిలవాల్సింది స్పిరిచువల్ సైన్స్ వేదాలు మీరు పిలవాల్సింది స్పిరిచువల్ సైన్స్ శరీరాన్ని ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలో శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం ఈ ధర్మాన్ని అనుష్ఠించడానికి అత్యద్భుతమైన సాధనం శరీరం దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడంలో భాగంగా ఏమంటాడు అని తస్మాదన్నం తదుత్యత ఇతి అన్నం అంటే తినబడేది తినేసేది కూడా అదే అని చెప్తూ ఏమన్నాడంటే అన్నం ననింద్యాత్ నువ్వు తినే ఫుడ్డుని ఎప్పుడు దాన్ని ఈసడించుకోకు తిని ఎవరా దరిద్రం చేసింది ఇది ఎంత దరిద్రంగా ఉండారో ఎంత దరిద్రంగా ఉందో అనుకుని తినకూడదు దాన్ని గౌరవించాలి మన జన్మ ఉంది అంటే మనకు శక్తిని ఇస్తున్నాము అంటే మనం ఏదనుకుంటే ఆ పని చేయగలుగుతున్నాము అంటే దాని అర్థం మనం తినే ఫుడ్డే దాన్ని గౌరవించాలి అది పరమాత్మ స్వరూపం అన్నాద్భవంతి భూతాని పర్జన్యాసంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అన్నము వలన ప్రాణులు పుట్టును అన్నీ మనం అనేసుకుంటున్నాం మనం లేవు అసలు మనకు ముందు ఆహారం లేకపోతే మనకంటే ముందే వరింది మనకంటే ముందే యాపిల్ ఉంది అవున్నదాన్ని మనం టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ థౌజండ్ సైన్ టైమ్స్ మనం పెంచుకుంటున్నాం కానీ యాపిల్ని నువ్వు సృష్టించలా యాపిల్ని పెంచావు అన్నము వలన ప్రాణులు పుట్టును వర్షము వలన అన్నము సమకూడను యజ్ఞము వలన వర్షము కలుగును ఆ యజ్ఞము కర్మ వలననే సంభవం దేవుడు ఉన్నాడు అనుకోవడానికి స్పిరిచువాలిటీ ఉంది అనుకోవడానికి ఆ సబ్జెక్టుకి చేరువైన వాడికి లేనివాడికి ఉన్న తేడా మీరు గమనిస్తే ఎవడేమైతే నాకేంటని అనుకునేవాడు ఈ ఈ కేటగిరీకి చెందినవాడు అనమాట ఏం చేసినా నన్ను అడిగేవాడు లేడు ఉన్నాడు ఒకడు